राशभजेहं नारायण राशभजेहं नारायण राशभजेहं नारायण राशभजेहं। नान्नगारी నవరత్న మాలికలో రెండు పద్యరత్నాల గురించి ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. ఇక మూడవ పద్యరత్నాన్ని చూద్దాం. ఆయన గొప్ప సంగీతజ్ఞుడు అని చెప్పాను ఇంతకుముందే. లయ తాళం రాగం ఇవన్నీ ఆయనలో త్రివేణి సంగమంగా కనిపిస్తాయి మనకి రాశీభూతంగా. అందుకనే ఆయన చిరుతాళముల జత చేధరించిన చాలు లయతాళములు శుభోదయము పలుకు. చిరుతాళముల జత చేధరించిన చాలు లయతాళములు శుభోదయము పలుకు. కాళిగజ్జలొకింత గల్లు మన్నంజాలు భరతమ్ము నీ ముందు శిరము వంచు. వీణతంత్రుల మునివ్రేళ్ళు సోకిన చాలు వీణతంత్రుల మునివ్రేళ్ళు సోకిన చాలు. సంగీత వాహిని పొంగి పొరలు గంటంబుబూని గంటంబుబూని క్రీగంట గాంచిన చాలు. కవిత నీ ఎదుట సాక్షాత్కరించు. నేటి కథకులందు నీ పేరు చెప్పక గజ్జ కట్టువాడు కానరాడు. నేటి కథకులందు నీ పేరు చెప్పక గజ్జకట్టువాడు కనరాడు. తెలుగు వెలుగు దేశ దేశాలు నింపిన హరికథా పితామహ నమోస్తు. హరికథా పితామహ నీకు నమోస్తు అయ్యా అని చెప్పన్నారు. ఆయన విజయనగరం మహారాజా సంగీత నృత్య కళాశాలలో మొట్టమొదటి ప్రిన్సిపాల్గా పనిచేశారు దాసు గారు. 16 సంవత్సరాలు పనిచేశారు. వారు పనిచేసిన తర్వాత వారితో పాటు సహ ఉపన్యాసకుడిగా ఉన్నటువంటి ప్రముఖ వాయులీన విద్వాంసుడు ద్వారం వెంకటస్వామి నాయుడు గారు వారు ప్రిన్సిపాల్ అయినారు. వారు కూడా 16 ఏళ్ళు పనిచేశారు. ద్వారం వారు ప్రిన్సిపాల్గా ఉన్నప్పుడే మన మహాగాయకుడు ఘంటసాల వారు అక్కడ చదువుకున్నారు. 5 సంవత్సరాల పాటు సంగీత విద్య అభ్యసించారు అక్కడ. అలాగే పి సుశీల గారు కూడా అక్కడే చదువుకున్నారు. ఇద్దరు మహాగాయకుడుగా మహాగాయనిమణిగా రూపొందారు. తర్వాత అప్పుడు ఈయన 5 ఏళ్ళు అయిపోయిన సమయంలో ఒక కచేరీ చేశారట ఘంటసాల గారు విజయనగరంలో. అక్కడ ముఖ్య అతిథిగా వచ్చారు ఆదిభట్ల నాయుడదాస్ గారు. వచ్చి ఆయన ఆయన వయసు ఎంత ఈయన వయసు ఎంత ఘంటసాల వారి వయసు ఈయన సంగీతాన్ని మురిసిపోయి ఒక వీణను ఆయనకు బహుకరించారట. ఆ వీణానాదము యొక్క సౌభాగ్యం ఏమిటో కానీ ఆ వీణానాదము ఘంటసాల గారి గొంతులోనే ఉండిపోయి ఇక చిరస్థాయిగా ఆయన్ని గంధర్వ గాయక చక్రవర్తిగా రూపుదిద్దింది. ఈయన హరికథా చక్రవర్తి, ఆయన గంధర్వ గాయక చక్రవర్తి అన్నమాట. ఆ సన్నివేశం చాలా ఎంత సురచిరమైన సన్నివేశమో చూడండి. అందువల్లే ఆయన ఆ చిరుతాళాలు ఆ చిన్న చిన్న తాళాలు చేత్తో పట్టుకోగానే అట్లా అంటుండగానే లయతాళములు శుభోదయం పలుకు. లయతాళము రెండు గజ్జలు రెండు ఉంటాయి కదా, ఇవి చిరుతలు కూడా రెండే ఉంటాయి కదా, లయతాళము రెండు కూడా ఒక్క మాటగా శుభోదయం పలుకుతాయి అందరికీ. ఆయన కాలి గజ్జలు కాలి కట్టుకున్న గజ్జలు ఉంటాయి కదా, అవి గల్లుమంటే చాలు భరతమ్ము నీ ముందు శిరసువంచు అన్నారు. ఆ భరతం అంటే భరతనాట్యం అన్నమాట, నాట్యశాస్త్రం. అది నీ ముందు శిరసువంచుతుందయ్యా. అంతేకాదు వీణతంతుల మునివ్రేళ్ళు సోకిన చాలు. ఆ వీణ మీద ఆయన గొప్ప వైణిక విద్వాంసులు ఆదిభట్ల నాయుడదాస్ గారు ఆ వీణ వాయిస్తూ ఉంటే ఆయన సంగీత వాహిని పొంగి పొరలు, సంగీత ప్రవాహం అట్లా పొంగి పొరుతుంది. గంటంబుబూని క్రీగంటగా అంచిన చాలు, ఆయన గంటం పట్టుకొని అంటే కలం పట్టుకొని అట్లా చూస్తే చాలు, చూస్తే కవిత నీ ఎదుట సాక్షాత్కరించు, కవిత్వం వచ్చేసి నీ ముందు సాక్షాత్కరిస్తుందయ్యా. నేటి కథకులలో ఆయన పేరు చెప్పకుండా ఎవ్వరు కూడా గజ్జి కట్టేవాళ్ళు లేనే లేరు. ఎంతమంది, కూచిబట్ల కోటేశ్వరరావు గారు, అమ్మల విశ్వనాథ భాగవతారు గారు, నేతి లక్ష్మీనారాయణ గారు, పాతూరి మధుసూదనరావు గారు, వీళ్ళందరూ కూడా మహా హరికథ
కోవిదులు అన్నమాట. వీళ్ళందరూ కూడా ఆయన శిష్యులో ప్రశిష్యులో అయిన వాళ్ళు, అది ప్రత్యేకత అన్నమాట. శిష్యులో 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 అన్నమాట. అటువంటి మహానుభావుడైన హరికథా సంతతిని ఎంతో వృద్ధి చేశారన్నమాట ఆయన. హరికథా కళాకారిణులు కూడా, ఆడవాళ్ళు కూడా ఎంతోమంది ఆయన హరికథని అవలంబించి గొప్పవాళ్ళైనారు. అంచేత వాళ్ళెవరూ కూడా నీ పేరు చెప్పకుండా కాలి గజ్జె కట్టుకోరయ్యా, తెలుగు వెలుగు దేశ దేశాలు నింపావు నీవు, విదేశాల్లో కూడా నింపావు నీ ఆ హరికథల్ని. అటువంటి హరికథా పితామహ నమోస్తు, నీకు నమస్కారం అయ్యా అన్నారు. చిరుతాళముల జత చేధరించిన జాలు లయతాళములు శుభోదయము పలుకు, కాలి గజ్జెలొకింత గల్లు మన్నంజాలు భరతమ్ము నీ ముందు శిరము వంచు, వీణతంతుల మునివ్రేళ్ళు సోకిన చాలు సంగీత వాహిని పొంగి పొరలు, గంటంబుబూని క్రీగంటగాంచిన చాలు కవిత నీ ఎదుట సాక్షాత్కరించు, నేటి కథకులందు నీ పేరు చెప్పక, నేటి కథకులందు నీ పేరు చెప్పక గజ్జె కట్టువాడు కానరాడు, తెలుగు వెలుగు దేశ దేశాల నింపిన హరికథా పితామహ నమోస్తు.